వివాదాస్పద వ్యాఖ్యలతో ఫర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే వైసీపీ నేత రోజా నిత్యం ఏదో ఒక వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతారు. అందుకే ఆమెతో పెట్టుకోవాలంటే ఏపీలో ఏ నాయకుడు ముందుకు రారు. అందుకే అసెంబ్లీలో ఆమె చేసిన వ్యాఖ్యలకు 7 పాటు సస్పెండ్ చేశారు. అయితే తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతోనే ఆ పార్టీకి గడ్డుకాలం మొదలైందని రోజా అన్నారు. ఈ విషయాన్ని తనకు ఓ జ్యోతిష్యుడు చెప్పినట్లు రోజా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నామినేషన్ అలా వేశాడో లేదో, ఇలా చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వచ్చాయని, దీనిని బట్టే టీడీపీకి బ్యాడ్ టైం మొదలైందని అర్థమవుతుందని రోజా అన్నారు. 7 కాలం అసెంబ్లీలో అడుగు పెట్టకుండా రోజా సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. 7 పూర్తవడంతో రోజా తిరిగి అసెంబ్లీలోకి ప్రవేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ శశికళ ఏపీ ట్రంప్ గా పేర్కొనవచ్చని రోజా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చిన్న చిన్న సాకులతో కేసులు పెట్టిస్తున్నారని రోజా ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే అని తాను దూషించారంటూ రోజాపై ఆరోపణలు ఉండటం, ఆమెపై 7 సస్పెన్షన్ విధించడం తెలిసిందే. తనపై విధించిన సస్పెన్షన్ గడువు ముగియటంతో అసెంబ్లీకి వచ్చిన ఆమెపై చర్యలు తీసుకునేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందటంతో రోజా రియాక్ట్ అయ్యారు. సభాధ్యక్షుడైన స్పీకర్ కు తెలియకుండా, ఆయనకు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ వీడియో ఎలా బయటికి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు రోజా. తాను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ ఆమె తాను చేశానని చెబుతున్న వ్యాఖ్యల్ని అక్కడక్కడా కట్ చేసి వీడియో తయారు చేశారే తప్పించి పూర్తి వీడియో చూస్తే అసలు విషయం అర్థమవుతుందన్నారు. స్పీకర్ కు తెలియకుండా మీడియాకు వీడియోలు లీక్ చేసిన మంత్రి కాల్వ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని, కానీ అలా చెయ్యటం లేదని వ్యాఖ్యానించారు. తనపై మరోసారి సస్పెన్షన్ విధిస్తే తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని వెల్లడించారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, వీడియో మొత్తాన్ని విడుదల చేస్తే అసలు విషయం ప్రజలకు అర్థమవుతుందన్నారు రోజా.